సుప్రీంకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు తీర్పుపై వెంటనే విచారణ చేపట్టాలని గురువారం ఉదయం ధర్మాసనం ముందు ఏపీ సర్కార్ ప్రస్తావించనుంది. ప్రతివాదులైన రైతుల తరపు లాయర్లకి ఈమెయిల్లో ఏపీ ప్రభుత్వ తరపు లాయర్లు నోటీసులు పంపారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ఈ నెల 28న ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. మళ్లీ 2 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇటీవల రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ వ్యాజ్యాలపై 28న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమరావతే రాష్ట్ర రాజధాని అని హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఏపీ ప్రభుత్వంతో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వాస్తవానికి ఈ కేసుల్ని ఈ నెల 23న విచారించాల్సి ఉంది. ఒకసారి నోటీస్ అయిన అంశాలని బుధా గురువారాల్లో విచారించబోమని ఈ నెల 14న సుప్రీంకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. కానీ గత 23న కేసుల విచారణ జరగలేదు. తాజాగా సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు సర్క్యులర్ కారణంగా కేసులు విచారణకు రాలేదని, కోర్టుకి హోలీ సెలవుల అనంతరం వెంటనే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జోక్యం చేసుకుని వాదనలకు ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించింది. ఒకరోజు సమయం పడుతుందని నిరంజన్ రెడ్డి బదిలిచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ 28న విచారిస్తామని పేర్కొంది. కరీంనగర్ జిల్లా